నిజంగండి, మనకంటే 100 రెట్లు ఒక తరంలో గొప్పవాళ్ళు, మనకంటే చాలా గొప్పవాళ్ళు నినివే పట్టణస్థులో, నినివే పట్టణస్థులో వాళ్ళంటే నిజంగా వాళ్ళ గురించి దేవుడు రాసిన మాట, నినివే పట్టణస్థులు ఈ తరం వారితో కూడా లేచి ఏమండి మీ మీద ఏం చేస్తారు, విమర్శ దినాన జ్ఞానస్థాపన చేస్తారు అంటున్నారు. చూడ లోకాసు వార్త 11వ అధ్యాయంలో రాయబడిన భాగం, మీ మీద జ్ఞానస్థాపన చేస్తారు. ఎందుకంటే వారు యోనా ప్రకటన విని మారారు, యోనా ప్రకటన విని మారారు. ప్రకటనకే మార్పు వచ్చింది వారిలో, ప్రకటనకే మార్పు వచ్చింది. సామాన్యుడి నుంచి సామంతుడు వరకు, చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తనకున్న స్థాయిని మరచి దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డారు. ఒక్క ప్రకటనతో, ఒక్క ప్రకటనతో, ఒక్క ప్రకటనతో వారు యోనా ప్రకటన వినే మారారు. ప్రకటనకే మార్పు వచ్చింది అంటే ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు. ప్రకటన మనకి ఒక ప్రకటన కాదండి, మనకి ఎన్ని ప్రకటనలు అయిపోయాయో, ఎన్ని ప్రసంగాలు అయిపోయాయో, ఎన్ని మీటింగ్స్ అయిపోయాయో, ఎంతమంది దేవు సేవకులు చెప్పారో, ఎంతమంది గొప్ప గొప్ప స్పీకర్లు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చెప్పిన ఏది నీలో మార్పు, మారని నీపై నేరస్థాపన చేయటానికి నినివే పట్టణస్థులు రెడీగా ఉన్నారు, నినివే పట్టణస్థులు రెడీగా ఉన్నారు. ఆలోచించాలి ప్రియమన్న దేవుని పిల్లలారా. అందుకేండి మనకంటే నినివే పట్టణస్థులు 100 రెట్లు గొప్పవాళ్ళు. ప్రకటన విని మారారు, ప్రకటన విని మారారు. ఇక నువ్వు మారలేదా? ప్రకటన విని మారిన వారిని చూస్తున్నావు. పోనీ ప్రసంగాలు వినైనా మారేవా? ఓకే. దేవుని మాటలు విని మారావా? ఓకే. నువ్వు ఎన్ని విన్నా మారలేదా? ఎన్ని విన్నా మారలేదా? మారకపోతే చివరికి సృష్టికర్త దేవుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో